अंत स्कोर तक उोल्ल को एपड़ूदा अवकाश उ अंत उदाहरण को इन अर्थम चुस्क तुम्बई रे मार्क मन परीक्ष तुम्बई रे तुम्बई नाग पोदा की ग्रोथ रेट उ याब मारे वच्चू वाल अरवकोचना वाल ग्रोथ रेट उ मनमेमो तुम्बई रे तुम्बई नाग पैनाम का याबई ना अरवे मारकना वाल संख्य आ संख्य दूर पदव स्थाटा इंत अन्यायम चूँ इधाक मल्ल एम चाड़ा एसडीजे सुस्थिर अभिवृद्धि लक्ष्या आये स्कोर दांट सर एवरें चपिंडे सुस्थिर अभिवृद्धि लक्ष्या मन रेल पद्धति पन्द हया मन स्कोर मन मार अरवे एन उजु रेल इरव इरवि की मन को डेबई एडु मारकल अप्पटलो अरवे एन उ इपड़की डेबई एडु यह विधा एवर चपनारे करेक्ट लेदेत अन्यायम चूँ असल आरोग्यश्री इंकोटेमंटार आरोग्यश्री हास्पिटल को पे आरोग्यश्री ट्रीटमेंट लेदर नमेदेन अंक ना आर्थिक माजी आर्थिक शाखा मंत्री रामकृष्ण गारु अपड़ सुनी पोवाली सुनी पोवाली हास्पिटल को पोवाली पीहेसी चूड़ी ना चूड़ी बड़ी चूड़ी इवन चूस्ते ईडिया वस्तु असल एन ఇప్పుడు ఈ రోజు 2235 గవర్నమెంట్ 35 ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ఉండగా 3255 చికిత్సలు చేయడం జరిగింది అంటే అప్పటిలో ఎంతండి టీడీపీ హయాంలో 1059 చికిత్సలు ఉంటే ఇప్పుడు 3255 చికిత్సలు ఎట్లా చికిత్సలు ఉండేది క్యాన్సర్లకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ బైలేటరల్ కోక్లియర్ ఇంప్లాంట్ ఎప్పుడన్నా జరిగినాయండి ఇవన్నీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ రోజు నెల రెండు నెలల కంటే ఎవరికైనా అసలు బిల్లు లేట్ ఉన్నాయండి అప్ టు డేట్ వాళ్ళు ఎంత బకాయిలు పెట్టిపోయినారు అసలు ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు ఆరోగ్యశ్రీని ఎంత అన్యాయంగా అసలు మాట్లాడే ఇవి కూడండి ఆ తర్వాత ఆయన ఏమంటారు సీఎం రిలీఫ్ కావడం లేదని ఎందుకు వాళ్ళ హయాంలో టీడీపీ హయాంలో బ్రోకర్లు తయారై దలాలు తయారై వాళ్ళు ఏం చేశారు మొత్తం సీఎం రిలీఫ్ కింద పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళు కమిషన్లు తీసుకొని పర్సంటేజీలు తీసుకునే పరిస్థితి ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇదంతా సమీక్ష చేసి సమీక్షలో 3255 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి కాబట్టి ఏవైతే ఆరోగ్యశ్రీ కింద ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ ఆరోగ్యశ్రీలో చేయండి ఆరోగ్యశ్రీలో లేని ప్రొసీజర్స్ మాత్రమే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పెట్టండి అన్నారు తప్పేముందండి దీంట్లో ఒకవైపు ఆరోగ్యశ్రీ రైట్ రాయల్ గా అవైలబిలిటీ ఉన్నప్పుడు मरी सीएम रिलीफ फंड तो आ अवसर एक्सल दांट लेने अवसर पेड़ इंत अन्यायम चूँ तरह 104 108 आज चपेद वाहन तक वन इन असल 104 108 वाहन की वाड़ता आये चपेदी पिल वन नाट फोर वन नाट एट शवाल 104 108 इन संवस मंत्री राजकी ఏమిటికి 108 అత్యవసర చికిత్స 104 వచ్చేసి వైద్య పరీక్షలకు చికిత్సకు ఏదైతే మనకు డెడ్ బాడీస్ ని తీసుకుపోయేదానికి అవి వేరే ఉన్నాయి అది ఏమన్నా అర్థం ఉందండి 104 అనే ఫోన్ అది కూడా చూద్దాం అని చెప్పే ప్రకారం 104 108 వాహనాలు ఎన్నండి టీడీపీ హయాంలో 108 సేవల కోసం 292 పాతడొక్క అంబులెన్సులు టైర్లు లేని అంబులెన్సులు ట్యూబులు లేని అంబులెన్సులు ఉండగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 432 అంబులెన్సులు కొత్తవి కొని ఆ తర్వాత 104 సేవలకు వచ్చేసి 676 అంబులెన్సులు కొత్తవి కొని అన్ని కలిసి 1108 కొత్త వాహనాలు కొని ఈ రోజు వైద్య సేవ జరుగుతుంది ఈ రోజు కుటుంబ ఫ్యామిలీ హెల్త్ అనే కాన్సెప్ట్ ఇంటింటికి డాక్టర్ పోయే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు వీళ్ళు మాట్లాడతారండి అసలు మహాప్రస్థానం బండ్లు ఏవైతే ఉన్నాయో మనకు బాడీస్ తీసుకుపోయేదానికి ఈ రోజు ఆసుపత్రికి 4 చప్పున అందుబాటులో పెట్టి ఉన్నాయి ఎంత అన్యాయంగా చెప్తారండి అసలు నాడు నేడికింద ఎంత వైద్య రంగానికి ఏం జరిగింది ప్రభుత్వంలోని వాళ్ళకి అసలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారండి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కింద 1692 కోట్లతో 10032 హెల్త్ క్లినిక్లు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది పిహెచ్సిలు ఏవైతే పిహెచ్సిలు ఉన్నాయో పాతవి రిపేర్ చేయడం గానీ కొత్తవి కట్టడం గానీ 670 కోట్లు ఖర్చు పెట్టి 1126 ఈ రాష్ట్రంలో తయారు చేయడం జరిగింది